మీరు కొంచెం జరగండి, మీరు కొట్టినా కూడా కొంచెం జరగండి. ఒక్క 5 నిమిషాలు ఆగు మాట. జై తెలంగాణ. టిఆర్ఎస్ పార్టీ జగిత్యాల పట్టణంలో వార్డు సందర్శనలో యాత్రలో భాగంగా ఈరోజు మా నాయకులు, గౌరవనీయులు, పెద్దలు, మా శాసనసభ్యులు సంజయన గారి నాయకత్వంలో ఒకట వార్డు నెంబర్ 15, 16లో జెండా కార్యక్రమం మరియు వార్డు సందర్శన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాస్తవంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పట్టణం లోపల ఎవరైతే ఈ సంక్షేమంలో లబ్ధిదారులు ఉంటారో వారికి అన్ని విధాల సహకరించాలని, వారితో పాటు సేవలు అందించాలని సంజయన నాయకత్వంలో పూట ఈ జగిత్యాల ప్రాంతం మరింత అభివృద్ధి కావాలని ఈ యొక్క వారి సందర్శన యాత్ర చేపట్టడం జరిగింది. మరి వాస్తవంగా జగిత్యాల అభివృద్ధి కోసం జగిత్యాల జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఎన్ని నిధులు వచ్చినాయి అన్న విషయాన్ని కూడా సంజయన చెప్పడం జరుగుతుంది. జగిత్యాల పట్టణంలో 17,000 మంది పెన్షన్దారులకు పెన్షన్ అందుతుంది. వచ్చే వారంలో సంజయన గారి చేతుల మీదుగా మరి పెన్షన్ కూడా డబుల్ కాబోతుంది. దాంతోపాటు జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తాం. సంజయన గారి నాయకత్వంలో పాటు మున్సిపాలిటీ 40 ఏళ్ల తర్వాత మొదటిసారిగా జగిత్యాలలో మున్సిపల్ సమరం భోగించే పరిస్థితి ఏర్పడుతుంది నెక్స్ట్ మంత్లో. మరి ఖచ్చితంగా జగిత్యాల టీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం. జగిత్యాల పట్టణం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉంటారు. మీ వార్డు సమస్యలు జనన మరణ ధృవీకరణ పత్రాలు కానీ, ఓనర్షిప్ సర్టిఫికేట్ కానీ, ఓటేషన్ సర్టిఫికేట్లు కానీ, ఇంటి అనుమతులు కానీ, ఇతరత్ర విషయంలో రేషన్ సరుకు కూర్చే విషయంలో కానీ, నల్ల విషయంలో కానీ ప్రతి ఒక్క కార్యకర్త మీ ఇంటి ముందుకు వచ్చి మీ సమస్యల పరిష్కారం చేస్తారని కృషి చేస్తారు. వారికి మాకు అండదండగా సంజయన ఉంటాడు. సంజయన నాయకత్వంలో కూడా కవితక్క, కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతామని, బల్దియాలో టీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. థ్యాంక్స్. జగిత్యాల పట్టణంలో సంజయన గారి నాయకత్వంలో గౌరవ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారి ఆదేశానుసారం ఇంటింటా టీఆర్ఎస్ పార్టీ వార్డు సందర్శనలో భాగంగా సంజయన ఈరోజు 15th వార్డుకు రావడం జరిగింది. రాబోయే రోజుల్లో గత 40 ఏళ్ల జగిత్యాల పీడ దినాలను మర్చిపోయి మంచి రోజులు రాబోతున్నాయి. గులాబీ జెండా జగిత్యాల కిలాపై ఎగరబోతుంది సంజయన నాయకత్వంలో. జగిత్యాల పట్టణాన్ని
ఒక సిరిసిల్ల సిద్దిపేటకు ధీటుగా అభివృద్ధి చేస్తానని గౌరవ కవితక్క గారు మనకు ప్రామిస్ చేయడం జరిగింది. ఆ రకంగానే పట్టణ మౌలిక సదుపాయాలు కానీ రోడ్డు విస్తరణలు కానీ జగిత్యాలకు అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి సంజయన కంకణం కట్టుకొని నేనున్నానంటూ దినదినం రోజు రోజు తను గెలిచిన నాటి నుంచి గెలవక ముందు నుంచి వెళ్ళి కూడా ఈరోజు పట్టణంలో తను సమయ సందర్భం లేకుండా ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా నేనున్నానంటూ ముందుకు వస్తాను. అన్నయ్యకు ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో జగిత్యాల కిల్లా గులాబీమయం కాబోతుంది, సిరిసిల్ల సిద్దిపేటకు ధీటుగా తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉంటుందని చెప్పక తప్పదు. అందరికీ ఎలాంటి అవసరాలు ఉన్నా ఇప్పటి వరకు పెన్షన్లలో కానీ జగిత్యాలలో కొన్నటి వరకు 2000 రూపాయలు వచ్చినాయి, ఇవాళ 2015 వచ్చింది, 3016, రాబోయే రోజుల్లో 58 ఏళ్ళు నిన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ అవసరాన్ని బట్టి పెన్షన్ తప్పకుండా వస్తుంది. అలాంటి సౌకర్యాలు చేస్తాం. గతంలో నా హయాంలో ఇచ్చిన పెన్షన్లు ఎన్నో రద్దు చేయడం జరిగింది. వాళ్ళందరూ ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయినాయి అలాంటి ప్రాబ్లమ్స్ అయినాయని. జగిత్యాలలో ఇట్లాంటి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జగిత్యాలలో టీఆర్ఎస్ బలం ఉంది, టీఆర్ఎస్ జనం ఉన్నారు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా చేస్తూ ప్రజల మన్ననలు పొంది రాబోయే రోజుల్లో జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ మయమవుతుందని చెప్పక తప్పదు. సహకరిస్తున్న అందరికీ, వచ్చిన ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్న టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రెస్ మిత్రులకు అందరికీ ఈరోజు జగిత్యాల పట్టణంలోని 2, 15, 16 వార్డులో వివిధ కార్యక్రమాల్లో నా వెంట పాల్గొంటున్న పట్టణాధ్యక్షుడు సోదరుడు డాక్టర్ సతీష్ గారికి, టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ, పేరు పేరున పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 15 వార్డులో జెండా కార్యక్రమంలో ఇక్కడ నాకు ఆహ్వానించిన ఇక్కడ పెద్దలు భోగ వెంకటేశ్వర గారికి, మా వెన్నంటి ఉన్న పెద్దలు దేశాయన గారికి, అదేవిధంగా చక్ని కిషన్ గారికి, ఇతర యువకులందరికీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కౌన్సిలర్లకు మరి ముఖ్యంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. జగిత్యాల పట్టణంలో చూస్తూ ఉంటే ప్రధాన సమస్య డ్రైనేజ్ సమస్య కనబడుతూ ఉంది. దాని తర్వాత రెండవది పట్టణం ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం చేసిన ప్లాన్ ప్రకారం ఇవాళ ముందడిపోతుంది కాబట్టి ఇరుకైన సందులతో నిండిపోయి ఉన్నది. ఇక్కడ కూడా సుందరీకరణ అంటే ఒక బ్యూటిఫికేషన్ కానీ పార్కులు కానీ లేవు. వీటన్నిటిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రియతమ నాయకురాలు కవిత గారి సహకారంతో గప్తాన్లోనే పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడే కేసీఆర్ గారితో మాట్లాడి, అదేవిధంగా కేటీఆర్ గారితో మాట్లాడి 50 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది. దాంట్లో కొంతవరకు ఇప్పటికే వెచ్చించినాం. తప్పకుండా మిగతా డబ్బులు ఈ లోపల ఎలక్షన్ రావడం జరిగింది కాబట్టి మిగతా డబ్బులు అందరూ కూడా ప్రణాళిక ప్రకారంగా అధికారులతో మాట్లాడి, అట్లనే స్థానికంగా మా నాయకులందరూ కూడా ఉన్నారు, కౌన్సిలర్స్ కూడా చాలామంది కేసీఆర్ గారి నేతృత్వంలో, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో గులాబీ జెండా మున్సిపాలిటీపై ఎగిరేయాలి, పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మా వెన్నంటి ఇప్పుడు లక్ష్మణ్ గారు కానీ జయశ్రీ గారు కానీ చాలామంది కౌన్సిలర్స్ కూడా ఉన్నారు, వారందరి సహకారం తీసుకొని, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళంతా అనుభవజ్ఞులు, అందరి సహకారం సలహాలు తీసుకొని జగిత్యాల పట్టణ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తాం. ఇంకొక 20 రోజులైతే మరి ఇప్పుడున్న పాలకవర్గం గడువు ముగుస్తుంది. ముఖ్యమంత్రి గారు అతి త్వరలో ఎలక్షన్స్ పెడతా అంటున్నారు, లేదా స్పెషల్ ఆఫీసర్ పాలన ఉన్నా కానీ, ఎందుకంటే ఇప్పుడున్న పాలకవర్గం మేము ఒకటంటే వాళ్ళు ఒకటి, మనం ఒకటంటే వాళ్ళొకటి అన్నట్టున్నది. ఏ రకంగా కూడా ప్రభుత్వం చేస్తున్న పనులు స్థానికంగా చేయాలంటే స్థానికంగానే మనం బలోపేతం కావాలి. ఇప్పుడున్న పాలకవర్గం అనుకున్నంతగా సహకరిస్తలేదు కాబట్టి తప్పకుండా రేపటినాడు స్పెషల్ ఆఫీసర్ పాలన వచ్చినాక కానీ, లేదా మున్సిపల్ పాలకవర్గం ఏర్పడగానే అతి త్వరలోనే ఏదున్నా కానీ జగిత్యాల పట్టణ అభివృద్ధికి మరొక అడుగు ముందటి వేస్తాం. గతంలో కూడా పాలకవర్గం వేరే ఉన్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ చాలా నిధులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఉపయోగించుకోవడంలో విఫలమైంది. ఇప్పటికే చెప్పిన గతంలో కూడా కొన్ని 1 కోటి రూపాయలు వెనక్కి పోయినాయి. దానికి రకరకాల కారణాలు అవన్నీ ప్రతిసారి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళ టైం ఇప్పుడు అంతా కూడా 20 రోజులు లేదు. రేపటి నాడు మేమేం చేస్తున్నామని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందు చెప్తున్నాం తాగునీటి సమస్య ఉన్నదని, తాగునీటి సమస్య రాష్ట్రం అంతా కూడా ఉంచాను. జగిత్యాల పట్టణంలో చాలా ఎక్కువ ఉండింది. గతంలో ఎండాకాలం వచ్చిందంటే కెనాల మీద ఉసుక సంచులు వేయాలి, నీళ్లు తేవాలి, ఆ ఉసుక సంచులలో 4 పైసలు మీలిచ్చుకోవాలి, అది ఉండే, అది ప్రజలందరికీ తెలుసు, పత్రికల ద్వారా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరూ చూసినాయి. ఇప్పుడు ప్రతిరోజు కూడా దాదాపు ఉన్న కెపాసిటీకి సరిపోయేంత సంపు సరిపోయేంత
మిషన్ భగీరథ నీరు అంటే గోదావరి జలాలు శుద్ధి చేసే వస్తూ ఉన్నాయి. అయినా ఇంకా అనుకున్నంత సరిపోవట్లేదు. వాటి కోసం కూడా బృహత్తర ప్రణాళిక కేసీఆర్ గారు చేశారు. 36 కోట్ల రూపాయలు కూడా దానికోసం కేటాయించడం జరిగింది. తప్పకుండా 36 కోట్లతోటి ఇంకా ఇంటింటికి పైప్ లైన్ మళ్ళీ పునరుద్ధరింప చేసి ప్రతి వాడగట్టు కూడా నిలిపించే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా చాలా ఉత్సాహంతో మున్సిపల్ కైవసం చేసుకోవాలనే ఉత్సాహంతో అందరూ సమన్వయంగా పనిచేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పార్టీ మీ అందరికీ తెలుసు, గతంలో టీఆర్ఎస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గంలో ఏ ఒక్క మండలంలో కూడా ఎన్నడూ గెలవలేదు. జగిత్యాల మున్సిపాలిటీలో కూడా ఒక కౌన్సిలర్ కంటే ఒక ఇద్దరు కౌన్సిలర్ గెలిచింది. మొన్నటిసారి ఒక 4 గెలిచింది. ఇక్కడ కూడా మున్సిపల్ రాలేదు. స్థానిక సంస్థలలో గ్రామాలలో ప్రజలు పట్టం కట్టారు. 5 మండలాల్లో గెలిచాం. 5 మండలాలు ఒక అర్బన్ మండలంలో రిజర్వేషన్ అనుకునే వాళ్ళు గెలిచింది తప్ప అక్కడ కూడా మెజారిటీ స్థానాలు మేమే గెలిచాం టీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా రేపటి నాడు అందరినీ సమన్వయపరచుకొని కొత్త పాత అందరూ సమన్వయపరిచి జగిత్యాల మున్సిపాలిటీ పైన కూడా గులాబ్ జెండా ఎగరేస్తాం. మా కార్యకర్తల మధ్యలో కూడా తప్పకుండా సమన్వయం కోసం నేను ఇంకా విశేషంగా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తాను. మీ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రచారం గవర్నమెంట్స్లో జాయిన్ చేయండి. బ్రేక్ఫాస్ట్